హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ గోంగూర చేస్తున్నాను. మటన్ గోంగూర ద్వారా చేశానండి. కామెంట్ సెక్షన్లో చాలామంది చికెన్ గోంగూర చేయమని చెప్పి అడిగారు. అందుకే ఈరోజు చికెన్ గోంగూర చేస్తున్నాను. దీన్ని ఎలా చేస్తానో, ఏమేమి వేస్తానో చేసి చూపిస్తాను, రండి. ఓకే, ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి గాను 4 ఎండుమిరపకాయలు గిల్లి పెట్టుకున్నాను, 3 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను, 2 పెద్ద టమాటా, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరి, 10 పచ్చిమిర్చి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఓకే, అలాగే ఒక 6 కట్టల గోంగూర తుంపి కడిగి పక్కన పెట్టుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. 5 ఇలాచి, 2 చిన్న చెక్క పలుకులు, 6 లవంగాలు, 2 చిన్న సైజు బిర్యానీ ఆకు. ఈ మొత్తం ముందు నూనెలో వేసుకుందాం. ఆ వెంటనే ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు 4-5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. ఈ విధంగా ఉల్లిగడ్డల్లో కరివేపాకు కలుపుకోవాలి. చక్కగా వేగి ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఈ కరివేపాకు 2-3 నిమిషాలు వేగిన తర్వాత అల్లం పేస్టు, టమాటాలు వేసుకుందాం. అల్లం పేస్టు, వెంటనే టమాటాలు వేసుకుని బాగా కలుపుకుందాం. చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు వేసుకుందాం. చాలా పదమల తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. లాస్ట్లో జీలకర్ర పొడి 1/2 చెంచా. ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మనం కారం 1 చెంచా వేసాం కదా, దానికి గాను పచ్చిమిర్చి 10 కాయలు వేసాం. కారం ఇంక ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో చెంచా కారం వేసుకోవచ్చు, లేదంటే ఆ పచ్చిమిర్చి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇదంతా ఒక 3-4 నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉంచామనుకోండి, ఆ ఆవిరికి గోంగూర అంతా పేస్ట్ లెక్క అయిపోతుంది అనమాట. అంతవరకు అలాగే ఉంచుదాం మూత పెట్టి. ఇంకా కొంచెం మెత్తబడాలండి. మెత్తబడిన తర్వాత చికెన్ వేసుకుందాం. గోంగూర మొత్తం పేస్ట్ అయిపోయింది. ఈ మాత్రం పేస్ట్ అయితే చాలు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇలా గోంగూర చికెను బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. రెండు కలుపుకున్నాం కదా బాగా, ఇప్పుడు మూత పెట్టుకుంటాము. ఈ మూత పెట్టుకున్నప్పుడు చికెన్ బాగా ఉడికి అందులో నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీళ్ళతోనే చికెను గోంగూర కలిసి బాగా ఉడిగి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఓకే, అంతవరకు మూత పెట్టుకుందాం. ఓకే, రైట్. ఇలా చికెన్లో నుంచి నీరు వస్తుందండి. అయినా మనం మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఓకే, చూసారండి బాగా ఉడుకుతుంది. 50% ఉడికింది ఇప్పటికి, ఇంకా 50% ఉడకాలి. ఇట్లాగే బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంచితే మన చికెను గోంగూర మెత్తగా ఉడికి పేస్ట్ లెక్క తయారవుద్ది. గోంగూర కూడా బాగుంటుంది టేస్ట్. ఓకే, మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉంచుతాం.
అబ్బా ఏం గుమగుమలు ఆడుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఇంకా చికెన్ ఉడకాలి. బాగా ఉడికిందండి. మీకు గనక కొంచెం లైట్ గ్రేవీ లెక్క కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నాకైతే మాత్రం ఇలా సరిపోతుంది కరెక్ట్గా. ఇంకొంచెం దగ్గర కావాలంటే మనం ఒక 5 నిమిషాలు ఇంకా దీన్ని ఉడకనియాలా. నాకు మాత్రం కొంచెం ఉడికి దగ్గరగా అయితే కూర చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిమేర యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి. ఇక అయిపోయిందండి మన గోంగూర చికెను. ఇట్లా దగ్గర కావాలన్నమాట, ఇక దింపేసుకోవడమే. దింపి టేస్ట్ చేద్దాం. చాలా సూపర్ కుదిరిందండి. పులుపు కారం ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. ఇక నేను చెప్పడానికి మాటలు లేవు, అందుకే నేను మాట్లాడకుండా తినేస్తాను. ఓకే, తృప్తిగా తిన్నానండి. మంచి టేస్ట్గా ఉంది కాబట్టి ఫుల్ లాగిచ్చేసాను. మీరు కూడా నేను చేసిన విధంగానే ఇదే కొలతలతో ఇదే మసాలా లేసి కానీ మీరు ఇంట్లో చేసుకుంటే చాలా సూపర్గా వచ్చే రెసిపీ అన్నమాట. ఇది అందరూ ఇష్టపడతారు. పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మీరు కూడా ఎలాగ చేసుకుని టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.